హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సినీ టాక్ ఛానల్. ఫ్రెండ్స్, 95th ఆస్కార్స్లో సో నాటు నాటు ఇస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అయిందనమాట. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మనం స్టాండింగ్ ఓవేషన్ కూడా చూస్తాం. సో అవార్డు కంటే ముందుగానే దానికి స్టాండింగ్ ఓవేషన్కి వచ్చిన పర్ఫార్మెన్స్కి ఐ వాస్ బ్లోన్ అవే. ఎందుకంటే ఐ గాట్ గూస్ బంప్స్ అనమాట. సో ఆ రేంజ్లో అయితే ఉందన్నమాట. సో మొత్తం సెలబ్రిటీస్ అందరూ కలిసి నుంచుని స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ, సో మామూలు విషయం కూడా కాదు. సో అయితే మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇందులో కొన్ని థింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. సో అందులో చూస్తే ముందుగా కంగ్రాచులేషన్స్ టు త్రిబుల్ ఆర్ టీమ్. సో మెయిన్గా సో మాస్టర్ మైండ్ ఎస్ఎస్ రాజమౌళి గారికి, సో ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీ. సో అంతేకాకుండా ఇట్స్ అ వెరీ ప్రైడ్ మూమెంట్, అంటే మన తెలుగు వాళ్ళకి ఇట్స్ అ ప్రైడ్ మూమెంట్ అనమాట. సో మార్నింగ్ 5 నుంచి వెయిట్ చేసి 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 అన్నీ వస్తున్నాయి, ఇది రావట్లేదు. సో అలా చూసి చూసి వెయిట్ చేసి ఐ గాట్ టెన్షన్, అంటే ఎంత టెన్షన్ పడ్డా నాకు తెలుసు. సో ఎంత టెన్షన్ పడ్డా అనమాట. సో వస్తారాదా అన్న టెన్షన్లో అయితే ఉన్నాను. సో చాలామంది నాకు తెలిసి అయితే ఓవరాల్ తెలుగు పీపుల్ అందరూ ఇలాగే వెయిట్ చేసి ఉంటారు నాకు తెలిసి అయితే. సో అయితే మెయిన్గా నాటు నాటు గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. సో గైస్, మెయిన్గా అంటే మీ అందరూ చాలా మటుకు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ తెలిసే ఉంటుంది. సో ఆస్కార్ వచ్చిన దాని గురించి సో ఒకసారి రిమెంబర్ చేసుకుందాం. సో ఏం థింగ్స్ ఏంటి, అసలు ఎలా జరిగింది ఏంటి అని. సో మెయిన్ చాలా షార్ప్గా చెప్తా, షార్ప్గా చాలా క్రిస్పీగా టక్క 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 పాయింట్స్ కానీ చెప్పుకొని వెళ్ళిపోతా. సో మెయిన్గా చూసుకుంటే నాటు నాటు ఆస్కార్ కంటే ముందు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ అయినటువంటి గోల్డెన్ గ్లోబ్స్ కూడా 80th అవార్డ్ గోల్డెన్ గ్లోబ్స్లో కూడా సో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అనేది అయితే అవార్డు తీసుకుంది. సో ఈ సాంగ్ అనేది యాక్చువల్గా 90% అయితే ఆ రైటింగ్స్ అనేది 10% పూర్తి అయిపోయింది, కానీ ఆ మిగిలిన 10% అలాగే మొత్తం మూవీ అంతా షూట్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది. అట్ ద సేమ్ టైం ఈ మూవీని సో ఉక్రెయిన్లో షూట్ చేయడానికి అయితే 2 మంత్స్ పట్టింది. యాక్చువల్గా వీళ్ళు 1 వీక్ ముందే వెళ్ళి ప్రాక్టీస్ చేయడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఓన్లీ షూటింగ్ మాత్రమే సో 17 డేస్ అయితే తీసుకున్నారనమాట. తర్వాత విషయం ఏంటంటే సో మనం చూస్తాం కదా నాటు నాటు హుక్ స్టెప్ ఉంది. సో ఈ స్టెప్ అనేది యాక్చువల్గా 17 టేక్స్ అయితే జరిగాయి. సో అందులో రాజమౌళి గారు ఏ టేక్ని మీరు పిక్ చేశారు తెలుసా, అందరూ తెలిసే ఉంటుంది. సో సెకండ్ టేక్, సో సెకండ్ టేక్ని అయితే ఆయన ఉంచడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రేమ్ నక్షత్ర మాస్టర్ అనమాట. సో ఆయన అయితే మీకు మైండ్ బ్లోన్ అయిపోయే మ్యాటర్ చెప్తా. సో ఏంటంటే ఈ సాంగ్కి పర్టికులర్గా ఆయన 101 హుక్ స్టెప్స్ని అయితే డిజైన్ చేశారు. సో అన్నీ వాళ్ళ ముందు అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. సో అన్నిటిలో కలిపి ఆయన ఇప్పుడు మనం చూసినటువంటి నాటు నాటు హుక్ స్టెప్ ఉంది కదా, సో దాన్ని అయితే ఫైనల్ చేయడం జరిగింది. అండ్ తర్వాత చూసుకుంటే మీ అందరికీ తెలుసు సో ఈ సాంగ్ అనేది ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ప్యాలెస్ దగ్గర అయితే షూట్ చేయడం జరిగింది. సో అది కూడా సో వాళ్ళు షూట్ చేసిన 2 మంత్స్కి అక్కడ వార్ అయితే స్టార్ట్ అయింది. సో అది అక్కడ ముందు ఉంటే డెఫినెట్గా మనం అయితే ఆ విజువల్స్ అయితే మిస్ అయ్యేవాళ్ళం, వార్ అయితే ముందుగానే స్టార్ట్ అవ్వలేదు. సో ఈ సాంగ్ అయితే అయిపోయిన తర్వాత అక్కడైతే షూట్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. మామూలుగా వార్ అయితే స్టార్ట్ అయిందనమాట 2 మంత్స్ తర్వాత. వీళ్ళు 2 మంత్స్ ముందే షూటింగ్ అయితే ఫినిష్ చేసుకుని అయితే ఇండియాకి వచ్చేసారు. అండ్ మీకు ఇంకొక మైండ్ బ్లాక్ అయిపోయే విషయం చెప్తాను, అదేంటంటే ఇప్పుడు మనం చూసినటువంటి ఓల్డ్ ఫేమస్ నాటు నాటు సాంగ్ అయితే ఉంది కదా. సో అయితే ఆస్కార్ కూడా వచ్చేసింది. సో ఇంతకన్నా బెస్ట్ మూమెంట్ అయితే ఉండదు. సో అయితే నాటు నాటు కంటే ముందు కీరవాణి గారు 20 ట్యూన్స్ని అయితే కంపోజ్ చేశారనమాట. సో ఆ 20 ట్యూన్స్ కూడా వినిపించినప్పుడు సో రాజమౌళి గారు అయితే ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది, సో ఇదైతే పిక్ చేద్దామని చెప్పి సో నాటు నాటు యొక్క ఈ యొక్క మనం ఉంటున్న ట్యూన్ అయితే ఆయన పిక్ చేయడం జరిగింది. సో ఇది గోయింగ్ టు బి బిగ్గెస్ట్ వన్ అయింది, మనందరూ తెలుసు ఎంత పెద్ద హిట్ అయిందో. ఇప్పుడు ఆస్కార్ కూడా వచ్చేసింది. సో అంతకు మించి ఇంకా అవార్డ్స్ ఏమీ లేవు. దిస్ ఈజ్ ద లాస్ట్ వన్, దిస్ ఈస్ ద ప్రైడెస్ట్ మూమెంట్ ఫర్ తెలుగు పీపుల్. సో అయితే దీని వెనుక ఉన్న ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్తాను. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, సో రాజమౌళి గారికి తెలుసు అంటే హీ యొక్క ఎలివేషన్స్ ఎలా ఇవ్వాలి, అందులో ఉన్న యాక్టింగ్ని ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మనకు తెలుసు. కానీ మీకు తెలుసా సో యాక్చువల్గా రామ్ చరణ్కి ఒక స్టైల్ ఉంటుంది, ఎన్టీఆర్కి ఒక స్టైల్ ఉంటుంది, ఇవన్నీ మనందరూ తెలిసిందే. సో వాళ్ళకి ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్స్ ఉంటారు కదా. అయితే వీళ్ళిద్దరిని కంబైన్ చేసినప్పుడు డెఫినెట్గా యూనిక్ ఉండాలి కదా. అయితే రాజమౌళి గారు అనుకున్నారు. సో వీళ్ళిద్దరు డిఫరెంట్ డిఫరెంట్గా చూసుకుంటే బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ టీఎఫ్ఐ, ఇది అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరు కంబైండ్ అయితే కన్నుల పండ కింద ఉండాలి. సో వీళ్ళు చూసినప్పుడు సో వీళ్ళు రామ్ చరణ్, వీళ్ళు ఎన్టీఆర్ అని అయితే అస్సలు గుర్తు రాకూడదు. సో వీళ్ళు రామ్, అలాగే వీళ్ళు భీమ్, సో ఈ రెండే గుర్తు రావాలని చెప్పి క్యారెక్టర్స్ని అలా డిజైన్ జరిగింది. అంతేకాకుండా ఇందులో ఉండే సాంగ్లో కూడా వాళ్ళిద్దరు కలిపి డ్యాన్స్ చేయాలి. సో ఎవరికి సపరేట్గా హుక్ స్టెప్స్ ఉండకూడదు, సపరేట్గా ఉండకూడదు, వీళ్ళిద్దరు కలిపి వేస్తేనే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బిగ్గెస్ట్ వన్ అయితే ఆయన ముందే తెలుసు. అందుకనే ప్రతి మూమెంట్ కూడా చాలా పర్ఫెక్షనిస్ట్గా అయితే ఆయన చూడడం జరిగింది. అందుకనే ఇంత టైం పట్టింది. మొత్తంగా టోటల్గా చెప్పాలంటే మీరు నమ్మరు, మొత్తంగా 19 మంత్స్ అయితే పట్టిందనమాట. సో అంటే 19 నెలలు అంటే సాంగ్స్ టు రైటింగ్స్ కాడి నుంచి సాంగ్ షూట్ అయినప్పటి నుంచి మొత్తం అన్నీ కలిపి 19 నెలలు అయితే మొత్తం ఈ సాంగ్ మాత్రమే కంప్లీట్ అవ్వడానికి పట్టింది. సో ఇంత పెద్ద సాంగ్ అయితే ఎవరు తీసుకుంటారు ఇప్పటి వరకు ఇంత టైం స్పాన్ తీసుకుని, అది రాజమౌళి గారి వల్ల మాత్రమే అయింది.
సో ఇంకోటి ఏంటంటే రాజమౌళి గారు అంత పర్ఫెక్షనిస్ట్గా పాస్ చేసి వీడియోని చూసి అంత వాళ్ళని టార్చర్ చేయడం కనుక ఉన్న రహస్యం ఏంటంటే ఇప్పుడు మనం చూసిన ఆస్కర్కి దారి తీసింది. సో మీ అందరు తెలుసు, సో ఆస్కర్ అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. సో కొన్ని 10,000 మంది సో అందరూ ఓట్లు వేస్తేనే కానీ అది అవ్వదన్నమాట. సో అయితే వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలంటే చాలా కష్టం. సో రాజమౌళి గారు అప్పుడు పెట్టిన టార్చర్ అనేది వాళ్ళకి అప్పుడు నరకంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళ కళల్లో నుంచి టీయర్స్ అయితే రావడం కానీ రామ్ చరణ్ భీమ్ నుంచి. సో వాళ్ళైతే ఇప్పుడు అంత ప్రెస్టీజియస్గా అంత ఆనందంగా అయితే ఉంటారు, ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో మనం కూడా ఎంత ఫీల్ అవుతున్నామో సో వాళ్ళు దీనికి 100 times ఎక్కువ ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ పడ్డ కష్టం ఇది. సో వాళ్ళు పడ్డ కష్టాన్ని అలా ఆస్కార్ మీద స్టేజ్ మీద అలా అవార్డు ఇచ్చుకుని నుంచి ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్, అందరూ తెలిసిందే కదా. సో ఇలాంటి ప్రైడ్ మూమెంట్ అనేది తెలుగు వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు ఒకటి తెలుగు. ఐ హోప్ సో మళ్ళీ రాజమౌళి గారే మనకి తీసుకొస్తారైతే అనుకుందాం. సో గైస్ ఇది మెయిన్గా ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ అయితే సో నాటు సాంగ్ సంబంధించి ఇవన్నమాట. సో అయితే మనకు తెలుసు సో ఈ సాంగ్ ఇంత వరల్డ్ వైడ్గా అయినప్పటికీ సో మనకి తెలుగు పీపుల్కి సంబంధించి ఇది చాలా పెద్ద విషయం. సో ఎందుకంటే ఈవెన్ ఇప్పటికి కూడా చాలామంది ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా అని అయితే అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అంటే ముందు నుంచి కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్నే మన ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా కింద చూపించడం జరిగింది. సో అలా చూస్తూ చూస్తూ వాళ్ళకి ఇంకా అలవాటైపోయింది, కానీ ఇప్పుడు నుంచే దీనికి తెరలు వేయడం అయితే జరుగుతుంది. సో అది కూడా రాజమౌళి గారు, సుకుమార్ గారు, సో శంకర్ గారు, సో ఇలాంటి ఫిల్మ్ డైరెక్టర్స్, లోకేష్ కనకరాజ్ ఇలాంటి బిగ్గెస్ట్ డైరెక్టర్స్ రావాలి. సో ఇండియన్ సినిమాలో చాలా కేటగిరీస్ ఉన్నాయి అని అయితే డెఫినెట్గా అయితే చూద్దాం. సో ఇలాంటి ఫిలిమ్స్ అనేవి ఇంకా రావాలి, అట్ సేమ్ టైం మన ఇండియా ఇంకా ఆస్కర్స్ తీసుకురావాలి, ఐ హోప్ సో. అలాగే నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే ఎలిఫెంట్ విస్పరర్స్ కూడా బెస్ట్ షార్ట్ ఫిలిం కింద అయితే సో అవార్డు తీసుకున్నారు కదా, సో అది కూడా తెలిసింది. సో కంగ్రాచులేషన్స్ టు ది ఎలిఫెంట్ విస్పరర్స్ టీమ్ అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, మనకి ఇప్పుడు ఎంత ప్రైడ్గా ఉందో సో అందరికి కూడా అలాంటి తెలుగు పీపుల్కి వరల్డ్ వైడ్గా ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్. కానీ ఇండియన్ సినిమాలో కూడా మిగతా లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, తమిళ్, కన్నడ, మలయాళం, సో హిందీ, సో ఇలాంటి ఫిల్మ్స్ ఉన్నాయి కదా. సో ఐ హోప్ సో ఫ్యూచర్లో తమిళ్ నుంచి కూడా అలాగే కన్నడ నుంచి, హిందీ నుంచి, మలయాళం నుంచి కూడా ఇలాంటి బిగ్గెస్ట్ ఫిలిమ్స్ తీసి వాళ్ళు కూడా ఇలాంటి ప్రెస్టీజియస్ అవార్డ్స్ అయితే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఎందుకంటే ఇండియన్ సినిమా అన్నప్పుడు అందరికీ ప్రెస్టీజియస్ ప్రైడ్ మూమెంట్స్ ఉండాలి, సో మనకుంది. సో వాళ్ళకు కూడా ఫ్యూచర్లో రావాలని చెప్పి కోరుకుందాం, ఓకేనా. సో గైస్ దీని మీద మీ కామెంట్ ఏంటి? సో నాటు ఆస్కర్ వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు, సో మార్నింగ్ ఎంత టెన్షన్ ఫీల్ అయ్యారు అనేది కింద కామెంట్ చేసుకుని చెప్పండి. సో ఇలాంటి ఫిల్మ్ మీకు అన్నట్టు కావాలంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.